హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ట్యూటిట్యూడ్. సో నేను మీ హనుమాన్ ప్రసాద్, కెమిస్ట్రీ ఫ్యాకల్టీని. ఓకే, సో మై క్వాలిఫికేషన్ ఈజ్ కెమిస్ట్రీ ఫ్రమ్ ఐఐటి బనారస్ హిందూ యూనివర్సిటీ, విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ ఉత్తరప్రదేశ్, అండ్ నెట్ గేట్ ఆల్సో క్వాలిఫైడ్. సో నేను మోస్ట్లీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కెమిస్ట్రీ టీచ్ చేస్తూ ఉంటాను. ఓకే, సో టాప్ మోస్ట్ ఆర్గనైజేషన్లో, సో టాప్ మోస్ట్ కార్పొరేట్ కాలేజెస్లో టీచ్ చేశాను, ఎస్పెషల్లీ ఫర్ కెమిస్ట్రీ మెయిన్స్ అడ్వాన్స్ అండ్ నీట్ పర్పస్ అండ్ ఆల్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, ఎస్పెషల్లీ ఆర్ఆర్బి అండ్ టీఎస్పిఎస్సి, ఏపీపిఎస్సి అండ్ సెంట్రల్ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను టీచ్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు మన టాపిక్ ఏంటి అనేసి అంటే, సో రైల్వే పరీక్షలకు జనరల్ సైన్స్ ఎలా చదవాలి, సో రైల్వే రిక్రూట్మెంట్, సో రైల్వే ఎస్పెషల్లీ ఆర్ఆర్బి ని క్రాక్ చేయడం చాలా చాలా సులభం అండి. సో మనకేంటంటే పర్టికులర్ ఒక ప్లానింగ్ కనుక మన దగ్గర ఉన్నట్లయితే, ప్లానింగ్ అండ్ స్మార్ట్ వర్క్ అండ్ లిటిల్ బిట్ హార్డ్ వర్క్ మన దగ్గర ఉన్నట్లయితే, డెఫినెట్లీ వీ కెన్ క్రాక్ ఆర్ఆర్బి ఎగ్జామినేషన్. ఓకే, సో కంపేర్ విత్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్తో కంపేర్ చేస్తే ఇది చాలా చాలా ఈజీ ఆర్ఆర్బి ని క్రాక్ చేయడం అనేది. సో అందులో జనరల్ సైన్స్, సో మనకేంటంటే ఆర్ఆర్బిలో మరి ఏమేమి ఉంటాయి, మనకు మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. సో ఈ విధంగా మనకు సిలబస్ అనేది ఉంటుంది. మోస్ట్లీ మన క్వశ్చన్స్ అనేవి ఏ సిలబస్ నుండి కవర్ చేస్తూ ఉంటాడు, మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుండి మనకు మోస్ట్లీ క్వశ్చన్స్ అనేవి కవర్ చేయడం జరుగుతుంది. సో చాలా తక్కువ సిలబస్ అండి ఈ సిలబస్ అనేది. మనము పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మనకు ఆర్ఆర్బి ఎగ్జామినేషన్లో సో టాప్ ర్యాంక్, అంటే ఏదైతే సీట్స్ ఉన్నాయో డెఫినెట్లీ మనకు ద బెస్ట్ సీట్ అనేది రావడం జరుగుతుంటుంది. సో ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి వచ్చే ఏ నోటిఫికేషన్లో అయినా మనకు సేమ్ సిలబస్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇందులో మనము జనరల్ సైన్స్ తీసుకుందాం. మరి జనరల్ సైన్స్లో తీసుకున్నట్లయితే మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ మూడు సబ్జెక్టులు ఉంటాయి జనరల్ సైన్స్లో. అందులో మరి కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడి నుండి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు, మరి కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ చాప్టర్స్ కవర్ చేయాలి, మరి ఏవి మనకు మేజర్ చాప్టర్స్ అనేటివి ఉన్నవి, అవి మనము చూద్దాం ఇప్పుడు. ఓకే, అండ్ మోర్ ఓవర్ చాలామంది ప్రిపేర్ అవుతున్నారు ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్కి. సో ఎందుకంటే సో ఎవ్రీ ఇయర్ మనకు ఇవి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో సెంట్రల్ ఎగ్జామినేషన్ కాబట్టి, చాలా సెంట్రల్ జాబ్ కాబట్టి చాలా బెస్ట్గా ఉంటుంది అండ్ చాలా ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి కంపేర్ విత్ మన ఏది అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్తో కంపేర్ చేస్తే. బ్యాంకింగ్ తీసుకోవచ్చు, అదేవిధంగా టీఎస్పిఎస్సి, ఏపీపిఎస్సి తీసుకోవచ్చు. సో కంపేర్ చేస్తే మనకు ఆర్ఆర్బిలో చాలా ఈజీ క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటాడు. సో ఈ సింపుల్గా ఉంటవి, గన్ షాట్ క్వశ్చన్స్ ఉంటవి, డైరెక్ట్ ప్రిపరేషన్స్ తోటి మనకు ఎగ్జామినేషన్స్కి. సో లిటిల్ బిట్ ప్రిపరేషన్, స్మార్ట్ అండ్ హార్డ్ వర్క్, లిటిల్ బిట్ అంటే కంపేర్ విత్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం ప్రిపరేషన్ జరిగితే మనకు డెఫినెట్లీ మనకు ఏంటంటే జాబ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో ఆర్ఆర్బి, సో ఆర్ఆర్బిలో మనకు కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఈ ఆర్గనైజేషన్లో ట్యూటిట్యూట్లో మనకు ఆన్లైన్ క్లాసెస్ ఉంటవి, ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటవి. చాలామంది ఆన్లైన్లో జాయిన్ అయ్యారు అండ్ ఆఫ్లైన్ కూడా తీసుకుంటున్నారు. సో మనకేంటంటే మీకు ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్ అవైలబిలిటీ ఉంది, ఆఫ్లైన్ కావాలన్నా రెగ్యులర్ క్లాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎవరికైనా కావాలంటే రిఫర్ చేయండి, సో మీరు కూడా వచ్చేసి జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో లెట్ అస్ టేక్ మరి చూద్దాం కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కెమిస్ట్రీలో మనకు మెయిన్లీ ఏ టాపిక్స్ అనేవి కవర్ చేస్తూ ఉంటాడు, ఏ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి మే ఎస్పెషల్లీ ఫర్ ఆర్ఆర్బి. సో మనకు ఏమున్నాయి కెమిస్ట్రీలో సిలబస్, మ్యాటర్, మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ విత్ మాలిక్యూల్స్ అండ్ ఆటమ్స్. మ్యాటర్ ఏంటి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యాటర్ అండ్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ మనం చిన్నప్పటి నుండి చదువుకుంటూనే ఉన్నాం. నెక్స్ట్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్, పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, కెమికల్ బాండింగ్, ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్, కంబషన్ అండ్ ఫ్లేమ్, యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్, ఎలక్ట్రోలసిస్, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్, ఫ్యూయల్స్, మెటలర్జీ, సింథటిక్ ఫైబర్స్ అండ్ ప్లాస్టిక్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, కామన్ ఫ్యాక్ట్స్ అండ్ డిస్కవరీస్ ఇన్ కెమిస్ట్రీ. సో ఇప్పుడు మనం చూద్దాం. సో మోస్ట్లీ ఏంటంటే ఆటమ్స్ అండ్ మాలిక్యూల్ తీసుకున్నట్లయితే, సో మోస్ట్లీ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్, ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్లో మనకు ఏంటి,
మనకు మాలిక్యూల్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మాలిక్యూల్ స్ట్రక్చర్స్ అడుగుతాడు. అంటే ఏంటంటే హైబ్రిడైజేషన్ అడగవచ్చు, హైబ్రిడేషన్లో బాండ్ యాంగిల్, నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎలా ఫామ్ అయ్యాయి, సో వాటి మధ్యలో ఉండే బాండ్స్ ఏంటి, సిగ్మా బాండ్సా, అయానిక్ బాండా, వాట్ కైండ్ ఆఫ్ బాండ్స్ ఆర్ ప్రెసెంట్, ఓకే, అండ్ ఇంకేంటి అయానిక్ బాండ్ అంటే ఏంటి, కోవలెంట్ బాండ్స్ అంటే ఏంటి, సో ఎన్ని కోవలెంట్ బాండ్స్ ఉన్నవి, స్ట్రక్చర్ ఏంటి, హైబ్రిడైజేషన్ ఏంటి, ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ అంటే ఆటమ్స్ ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి, దాని యొక్క అటామిసిటీ ఎలా ఉంటుంది, సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని, ఇవన్నీ కూడా ఇందులో మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ ఏరియా నుండి మన క్వశ్చన్స్ అనేవి కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కెమికల్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. సో స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకు. సో బేసిక్స్ లెవెల్ నుండి అటామిక్ స్ట్రక్చర్ అనేది చదువుకుంటూ ఉంటాం. అటామిక్ స్ట్రక్చర్ అన్న అట్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అన్న బోత్ ఆర్ సేమ్. సో స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్లో చాలా టాపిక్స్ ఉన్నాయి మనకు. సో మోస్ట్లీ సో ఏ టాపిక్స్ నుండి మనం కవర్ చేస్తూ ఉంటాడు స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్లో తీసుకున్నట్లయితే, సో స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ ఆర్ అటామిక్ స్ట్రక్చర్ తీసుకుంటున్నాను నేను, అటామిక్ స్ట్రక్చర్. సో అటామిక్ స్ట్రక్చర్లో కనుక తీసుకున్నట్లయితే మనకు ఫస్ట్ వన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్. సో బేసిక్లీ మనకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్లో ఉండే అబ్బౌ ప్రిన్సిపుల్, నెక్స్ట్ పౌలీస్ ప్రిన్సిపుల్, అండ్ థర్డ్ వన్ హండ్స్ ప్రిన్సిపుల్, నెక్స్ట్ వచ్చేసి బోర్స్ అటామిక్ మోడల్. బోర్స్ అటామిక్ మోడల్ నుండి కొంచెం కవర్ చేస్తూ ఉంటాడు. క్వాంటమ్ నంబర్స్ చూసుకోవాలి, క్వాంటమ్ నంబర్స్, బోర్స్ అటామిక్ మోడల్, క్వాంటమ్ నంబర్స్, పౌలీ సబ్బౌ అండ్ హన్స్ ప్రిన్సిపుల్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అండ్ డీ బ్రోగ్లీ ఈక్వేషన్, ష్రోడింగర్ ఈక్వేషన్, ఓకే, అండ్ హైసన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపుల్, హైసన్బర్గ్, డీ బ్రోగ్లీ వేవ్ ఈక్వేషన్. సో ఇవేంటంటే మనకు టాపిక్స్ మోస్ట్లీ అటామిక్ స్ట్రక్చర్ నుండి, ఈ టాపిక్స్ నుండి మాత్రమే మనం క్వశ్చన్స్ అనేవి రేజ్ చేస్తూ ఉంటాడు. సో తప్పకుండా ఉండే క్వశ్చన్ ఏంటంటే క్వాంటమ్ నంబర్స్ యాజ్ వెల్ యాజ్ బోర్స్ అటామిక్ మోడల్, ఈ రెండు క్వశ్చన్స్ కూడా డెఫినెట్లీ గన్షాట్ క్వశ్చన్స్ అండ్ మోస్ట్లీ ఇంపార్టెంట్ ఈజ్ అబ్బౌ అండ్ పౌలీస్ ప్రిన్సిపల్ కూడా అండ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది కవర్ చేయడం జరిగింది. ఇది మనకు అటామిక్ స్ట్రక్చర్ గురించి. ఓకే, నెక్స్ట్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ పీరియాడిక్ క్లాసిఫికేషన్. ఓకే, సో మనకు పీరియాడిక్ క్లాసిఫికేషన్ తీసుకుందాం. పీరియాడిక్ క్లాసిఫికేషన్, పీరియాడిక్ క్లాసిఫికేషన్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇందులో ఏంటంటే అటామిక్ సైజ్, అటామిక్ సైజ్, అయోనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఓకే, నెక్స్ట్ ఆల్ ద పీరియాడిక్ క్లాసిఫికేషన్స్ అంటే హయ్యెస్ట్ ఇన్ గ్రూప్స్లో ఎలా చేంజ్ అవుతుంది అటామిక్ సైజ్ అనేది, పీరియడ్స్లో అటామిక్ సైజ్ అనేది ఎలా చేంజ్ అవుతుంది, హయ్యెస్ట్ అటామిక్ సైజ్ ఎలిమెంట్ ఏంటి, లోయెస్ట్ అటామిక్ సైజ్ ఎలిమెంట్ ఏంటి, అయోనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి, ఆ గ్రూప్స్లో ఎలా చేంజ్ అవుతుంది, ఇంకా పాజిటివ్ ఛార్జెస్ ఉంటే ఎలా, హయ్యెస్ట్ అయోనైజేషన్ ఎనర్జీ దేనికి, లోయెస్ట్ అయోనైజేషన్ ఎనర్జీ దేనికి, నెగిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతే ఎలా అవుతుంది, సో ఛార్జ్కి అయోనైజేషన్ ఎనర్జీకి రిలేషన్ ఏంటి, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, సో ఇంకేంటంటే బాండ్ ఆర్డర్, బాండ్ ఆర్డర్ కూడా చూసుకోవాలి. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బాండ్ ఆర్డర్, బాండ్ ఆర్డర్ కూడా మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. సో మోస్ట్లీ మనకు పీరియాడిక్ టేబుల్లో కొంచెం ఐడియా ఉండాలి. మెటల్స్ అంటే ఏంటి, గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, సో గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే సిల్వర్ అన్నమాట. సో నాన్ మెటల్స్ ఏంటి, లిక్విడ్ షేట్ మెటల్ అంటే మెర్క్యూరీ, లిక్విడ్ షేట్ నాన్ మెటల్ అంటే బ్రోమిన్, సో స్మాలెస్ట్ ఎలిమెంట్ ఈస్ హైడ్రోజన్, ద లార్జెస్ట్ ఎలిమెంట్ ఈస్ ఫ్రాన్షియం, ద హయ్యెస్ట్ ఇంకా ఎలక్ట్రోనెగిటివిటీ ఎలిమెంట్ ఈస్ ఫ్లోరిన్, హయ్యెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎలిమెంట్ అంటే క్లోరిన్, నెక్స్ట్ హయ్యెస్ట్ ఎలక్ట్రో పాజిటివిటీ ఎలిమెంట్ అంటే సీజియం, లోయెస్ట్ అయోనైజేషన్ ఎనర్జీ అంటే సీజియం, హయ్యెస్ట్ అయోనైజేషన్ ఎనర్జీ అంటే ఇనర్ట్ గ్యాసెస్, అందులో హీలియం మళ్ళీ స్మాలెస్ట్ సైజ్ ఉంది కాబట్టి, నెక్స్ట్ మోర్ ఎలక్ట్రోనెగిటివిటీ మెటల్ అంటే ఆరం గోల్డ్, లిక్విడ్ స్టేట్ మెటల్ అంటే మెర్క్యూరీ, ద మోర్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్ అంటే ఆక్సిజన్, ద మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ అట్మాస్ఫియర్ అంటే నైట్రోజన్, ద
ద మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ ద యూనివర్స్ అంటే హైడ్రోజన్, సెకండ్ మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ యూనివర్స్ అంటే హీలియం. సో ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అనేది పీరియాడిక్ టేబుల్లో మనకు కవర్ చేస్తూ ఉంటాడు. సో పీరియాడిక్ టేబుల్ అనేసి అంటే మనకు దానిపైన పీరియాడిక్ టేబుల్ పైన ఐడియా ఉంటే డెఫినెట్లీ వీ కెన్ గివ్ ద ఆన్సర్. ఇది ఇంకా హై ఎండ్ అన్నమాట, టాప్ ఎండ్ ప్రిపరేషన్. ఇవి ప్రిపేర్ అవుతే మనకు ఇందులో నుండి క్వశ్చన్ అనేది బయటకు వెళ్ళే ఛాన్సే ఉండదు ఇంకా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకే చాప్టర్ చూద్దాం, కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్లో తీసుకున్నట్లయితే కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ కెమికల్ రియాక్షన్స్లలో మోస్ట్లీ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. ఆక్సిడేషన్ అంటే ఏంటి ప్లస్ రిడక్షన్ అంటే ఏంటి, సో ఏ మెటల్స్ ఏ ఎలిమెంట్స్ అనేది ఆక్సిడేషన్లో పార్టిసిపేట్ అవుతాయి, ఏ ఎలిమెంట్స్ అనేది రిడక్షన్లో పార్టిసిపేట్ అవుతాయి, అండ్ రిడాక్స్ రియాక్షన్ అంటే ఏంటి, సైమల్టేనియస్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ ఇస్ కాల్డ్ యాజ్ రిడాక్స్ రియాక్షన్. ఈ విధంగా సమ్ కైండ్ ఆఫ్ రియాక్షన్స్, ఏ మెటల్ అనేది దేన్ని సబ్స్టిట్యూట్ చేస్తుంది. సో జనరల్లీ మోర్ ఈ నాట్ ఉండే వాల్యూస్ ఏంటంటే లోవర్ సైడ్ ఎలిమెంట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తాయి అన్నమాట. సో మెటల్స్తోని హైడ్రోజన్, ఏ మెటల్ అయినా హైడ్రోజన్ని సబ్స్టిట్యూట్ చేయగలుగుతుంది. సో ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రియాక్షన్స్ అనేవి మనం నేర్చుకుంటూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ కెమికల్ బాండింగ్. నెక్స్ట్ కెమికల్ బాండింగ్ కనుక చూసుకున్నట్లయితే కెమికల్ బాండింగ్లో సో మోస్ట్లీ మన కవర్ అయ్యే టాపిక్స్ ఏంటి అనేసి అంటే ఫస్ట్ హైబ్రిడైజేషన్, నెక్స్ట్ బాండ్ ఆర్డర్. బాండ్ ఆర్డర్ ఇక్కడ కూడా రాసాం, యాక్చువల్ అది కెమికల్ బాండింగ్ టాపిక్. బాండ్ ఆర్డర్, హైబ్రిడైజేషన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్ స్ట్రక్చర్స్, పై బాండ్స్ ఎన్ని ఉంటాయి, సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ట్రక్చర్స్, చాలా మాలిక్యూల్స్ ఉన్నాయి, మీథేన్, ఈథేన్ అండ్ వాటర్ మాలిక్యూల్, అమోనియా, లోన్ పేర్స్ ఎన్ని ఉంటాయి, సిగ్మా బాండ్స్ ఎన్ని ఉంటాయి, సో బాండ్ యాంగిల్ ఎంత, ఆ స్ట్రక్చర్ అలా ఎందుకు వచ్చేసింది, హైబ్రిడైజేషన్, వేలెన్సీ బాండ్ థియరీ, VBT. సో ఇదంతా కూడా కెమికల్ బాండింగ్లో మనకు. అండ్ కెమికల్ బాండింగ్లో ఇంకా వచ్చేసి ఏంటంటే అయానిక్ బాండ్. వాట్ ఈజ్ అయానిక్ బాండ్? అయానిక్ బాండ్కి ఎగ్జాంపుల్ ఏంటి? నెక్స్ట్ కోవలెంట్ బాండ్. కోవలెంట్ బాండ్కి ఎగ్జాంపుల్ ఏంటి? కోఆర్డినేటివ్ కోవలెంట్ బాండ్. సో కోఆర్డినేటివ్ కోవలెంట్ బాండ్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? సో ఇవన్నీ కూడా కెమికల్ బాండింగ్లో మనకు కవర్ చేస్తూ ఉంటాడు. ఓకే, సో కెమికల్ బాండింగ్లో కవర్ చేసేటి అన్నీ ఈ టాపిక్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ కనుక చాప్టర్ చూసినట్లయితే ఆక్సిడేషన్ రిడక్షన్. ఆక్సిడేషన్ రిడక్షన్ అంటే మన కెమికల్ రియాక్షన్స్లో ఆల్రెడీ చూసాం. నెక్స్ట్ కంబషన్ అండ్ ఫ్లేమ్. కంబషన్ ఫ్లేమ్, కంబషన్లో రోస్టింగ్ చూసుకోవాలి, క్యాల్సినేషన్ చూసుకోవాలి. రోస్టింగ్ అంటే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ బర్నింగ్, అండ్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ బర్నింగ్ ఏమని చెప్తామంటే క్యాల్సినేషన్. సో మనకేంటంటే కంబషన్, సో కంబషన్ అయినప్పుడు ఎలాంటి కైండ్ ఆఫ్ గ్యాసెస్ అనేది రిలీజ్ అవుతాయి, ఇవన్నీ కూడా కామన్గా నేర్చుకుంటూ ఉండాలి. యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ అండ్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. సో యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ మనం చూసుకున్నట్లయితే సో యాసిడ్ బేసెస్లో మోస్ట్లీ సమ్ థియరీస్ ఉంటాయి మనకు. ఆ థియరీస్ ఏమేమి థియరీస్ ఉంటాయి యాసిడ్ బేసెస్లో మనకు? అర్హీనియస్ థియరీ అండ్ లూయిస్ యాసిడ్ బేస్ థియరీ. మోస్ట్లీ లూయిస్ యాసిడ్ బేస్ థియరీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లూయిస్ యాసిడ్ అంటాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అర్హీనియస్ యాసిడ్ అంటాడు. అర్హీనియస్ స్ట్రాంగెస్ట్ యాసిడ్స్ అన్నిటి ఉంటాయి, H3PO4, H2SO4, HCl. ఓకే, వీక్ యాసిడ్స్ ఏంటి? ఎసిటిక్ యాసిడ్, ఫార్మిక్ యాసిడ్, ఇవన్నీ కూడా వీక్ యాసిడ్స్. ఇంకా స్ట్రాంగ్ బేసెస్ ఎగ్జాంపుల్స్ ఏంటి? NaOH ఫస్ట్ ఇయర్ గ్రూప్ అండ్ సెకండ్ ఇయర్ గ్రూప్ హైడ్రాక్సైడ్స్ అన్ని కూడా స్ట్రాంగ్ బేసెస్, అండ్ డీ బ్లాక్ ఎలిమెంట్స్ బేసెస్ అన్నీ కూడా మనకు వీక్ బేసెస్. సో ఈ విధంగా అర్హీనియస్ యాసిడ్ బేస్ థియరీ అండ్ లూయిస్ యాసిడ్ బేస్ థియరీ, బ్రౌన్స్టెడ్ యాసిడ్ బేస్ థియరీ, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనకు ఫ్రేమ్ చేస్తూ ఉంటాడు. ఓకే, క్లియర్. సో ఈ విధంగా అన్నీ కూడా మనకు ఫ్రేమ్ అవుతూ ఉంటాయి యాసిడ్ బేసెస్. ఓకే, నెక్స్ట్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్ కనుక తీసుకున్నట్లయితే ఆర్గానిక్లో కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్లో నామన్ క్లేచర్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి కవర్ చేస్తాడు. నామన్ క్లేచర్ కానీ, ఐసోమరిజం కానీ, కార్బన్ క్యాటినేషన్ పవర్ ఏంటి, సో స్మాలెస్ట్ మాలిక్యూల్స్ ఏంటి, మోస్ట్లీ ఇంట్లో డెప్త్ ఏమో నేమ్డ్ రియాక్షన్స్ వరకు వెళ్ళాడు. ద థింగ్ ఈజ్ దట్ మోస్ట్లీ ఎక్కడ వరకు వెళ్తాడంటే నామన్ క్లేచర్ ఒకటి కవర్ చేసుకోవాలి. సో నేమ్డ్ రియాక్షన్స్, నామన్ క్లేచర్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నేమ్స్ రావడము, అండ్ కార్బన్ను బట్టేసి కార్బన్ అండ్ హైడ్రోజన్, ఆల్కేన్స్ ఏంటి, ఆల్కీన్స్ ఏంటి, ఆల్కైన్స్ ఏంటి, ఆల్కేన్స్కి ఎగ్జాంపుల్, ఆల్కీన్స్కి ఎగ్జాంపుల్, ఆల్కైన్స్కి ఎగ్జాంపుల్. సింగిల్ బాండ్ ఉండే వాటిని ఆల్కేన్స్ అంటారు, డబుల్ బాండ్స్ ఆల్కీన్స్, త్రిబుల్ బాండ్ ఉంటే ఆల్కైన్స్. సింగిల్ బాండ్, బాండ్ లెంత్ ఎంత? 1.54 ఇన్ బిట్వీన్ కార్బన్ అండ్ కార్బన్. డబుల్ బాండ్ ఉంటే ఎంత? 1.34 అంగ్స్ట్రామ్స్. త్రిబుల్ బాండ్ ఉంటే ఎంత? 1.20 అంగ్స్ట్రామ్స్. ఈ విధంగా మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. మోస్ట్లీ గ్రాఫైట్,
డైమండ్ గ్రాఫైట్ డైమండ్ చూసినట్లయితే హార్డెస్ట్ సబ్స్టెన్స్, ఎస్పీ త్రీ హైబ్రిడేషన్ ఉంటుంది, టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్. సో 1.54 యాంగ్స్ట్రమ్స్ కార్బన్ కార్బన్ అండ్ కోవలెంట్ బాండ్స్ ఆర్ ప్రెసెంట్. ఓకే, నెక్స్ట్ గ్రాఫైట్. గ్రాఫైట్ తీసుకున్నట్లయితే హెక్సాగోనల్ రింగ్స్ ఉంటాయి. సో ఇన్ బిట్వీన్ ఇట్ ఇస్ లేయర్ టైప్ స్ట్రక్చర్. సో ఇన్ బిట్వీన్ ద లేయర్స్ మనకేముంటాయి, వాండర్వాల్ అట్రాక్షన్ ఫోర్సెస్ అనేవి ఉంటాయి. కార్బన్ కార్బన్ బాండ్ ఎంత, 1.42 యాంగ్స్ట్రమ్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్, గ్రాఫైట్ ఈజ్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, డైమండ్ ఈజ్ ఎ నాన్ కండక్టర్. ఎందుకంటే మన గ్రాఫైట్లో మొబైల్ పై ఎలక్ట్రాన్స్ లేదా ఫ్రీ పై ఎలక్ట్రాన్స్ ఉంటాయి, మనకు ఇక్కడ అనేది పై ఎలక్ట్రాన్స్ అనేవి డైమండ్లో ఉండవు, బికాజ్ ఆల్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ బాండెడ్. సో ఈ విధంగా డైమండ్ గురించి కానీ, గ్రాఫైట్ గురించి కానీ, బోరజోల్ గురించి కానీ, ఇనార్గానిక్ బెంజిన్ని బోరజోల్ అంటారు, B3N3H6. ఓకే, సో 12 సిగ్మా బాండ్స్, 3 పై బాండ్స్ ఉంటాయి. ఆ స్ట్రక్చర్లు చూసుకోవడం. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ట్రక్చర్స్. ఈ విధంగా మనకు కార్బనేట్స్ కాంపౌండ్స్. ఫ్యూయల్స్ అండ్ మెటలర్జీలో తీసుకున్నట్లయితే మనకు ఫ్యూయల్స్లో ఏంటి, వాటర్ గ్యాస్, CO+H2ని వాటర్ గ్యాస్ అంటారు, CO+N2ని ప్రొడ్యూసర్ గ్యాస్ అంటారు. ఇంకా మెటలర్జీ, సో ఫ్లోత్ రొటేషన్, సల్ఫైడ్ ఓర్స్, లెడ్ సల్ఫైడ్, జింక్ సల్ఫైడ్, సల్ఫైడ్ ఓర్స్ని మన ఫ్లోత్ రొటేషన్లో మనం ప్యూరిఫికేషన్ చేస్తూ ఉంటాము. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటల్స్ ఓర్స్ కాన్సన్ట్రేషన్, ఇవన్నీ కూడా మెటలర్జీని చూస్తుంటాం. ఓకే, నెక్స్ట్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్లో కూడా మరి మెటాలిక్ నేచర్ ఏవి ఎక్కువ ఉన్నవి, మెటాలిక్ నేచర్ ఏవి తక్కువ ఉన్నాయి, మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం ఎలా, సో ఇవన్నీ కూడా మనకి ఇంటర్లింకింగ్ టాపిక్స్. ఓకే, కామన్ ఫ్యాక్ట్స్ అండ్ డిస్కవరీస్ ఇన్ కెమిస్ట్రీ, ఇవన్నీ కూడా ఈజీ టాపిక్స్, ఇవి మెయిన్ టాపిక్స్ ఇందులో కవర్ అవుతూ ఉంటాయి. ఓకే, ఈ విధంగా ప్లానింగ్ చేసుకొని స్మార్ట్ వర్క్తో పాటు లిటిల్ బిట్ హార్డ్ వర్క్ చేస్తే మనకు డెఫినెట్లీ ఏంటంటే RRBని క్రాక్ చేయడం చాలా ఈజీ. ఓకే, సో ట్యూటిట్యూట్లో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి రెగ్యులర్గా. సో మీకు కావాలన్నా సబ్స్క్రైబ్ చేసుకొని మనకి ఇంటర్నేషనల్ అంటే మీరు ఆన్లైన్ కోచింగ్ తీసుకోవచ్చు, లేదా ఆఫ్లైన్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ యువర్ హనుమాన్ ప్రసాద్.